Nellore Jilla Manubolu Mandalam Vadlapudi Gramam Nandu Somavaram Ratri Sumaru 11 Gantala 30 Nimishala Prantamlo Oka Girijana Illu Agni Pramadamlo Kalipoyindi Aite Ee Pramadamlo Pranapaya Sthiti Nunchi Bayatapaddaru Vruddhula Kutumbam ఈ విషయం గురించి ఓ న్యూస్ గ్రూప్ లో వచ్చిన కథనాల మేరకు వెంటనే స్పందించిన జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కొప్పాల రఘు జోరు వానను సైతం లెక్క చేయకుండా బుధవారం బడ్లపూడి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం వృద్ధుల కుటుంబాన్ని ఆయన కలిసి వారి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటనా స్థలాన్ని పరిశీలించి అగ్ని ప్రమాదంలో ఇంటితో పాటు వారికి ప్రభుత్వం ద్వారా మంజూరు చేసి ఉన్న ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ కార్డ్, ఇంటి పట్టా, బ్యాంక్ పాస్బుక్ మరియు ఇంట్లో నిత్యావసర వస్తువులు, బట్టలు, మంచాలు కూడా కాలిపోయాయని తెలిపారు. ఈ విషయంపై స్థానిక మండల ఎంఆర్వోతో మాట్లాడటం జరిగిందని, వారు వెంటనే సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు అట్రాసిటీ కమిటీ సభ్యులు కొపాల రఘు గిరిజన వృద్ధుల కుటుంబానికి 2 నెలలు సరిపడ నిత్యావసర సరుకులను, బట్టలను, కూరగాయలను మరియు కొంత నగదును అందజేయడం జరిగింది. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన మరో గిరిజన మహిళ పక్షవాతంతో అనారోగ్య కారణంగా వర్షానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని గ్రామవాసులు చెప్తే తెలుసుకుని వెంటనే అప్పటికప్పుడే వారి నివాసానికి వెళ్లి గిరిజన మహిళ అయిన ఆమెకు కూడా కొంత నగదు, పళ్లను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ ప్రమాదం గురించి జిల్లా కలెక్టర్ వారి దృష్టికి మరియు ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తానని తెలిపారు. అనంతరం గిరిజన కాలనీ పరిస్థితులను కూడా పరిశీలించి వారి యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్పిఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు చిట్టేటి శ్రీనివాసులు, సమితి కార్మిక శాఖ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, సమితి యువజన నాయకుడు ఎన్ నవీన్ కుమార్ మరియు స్థానిక గ్రామ ప్రజలు, గిరిజన మహిళలు పాల్గొన్నారు. రేషన్ కార్డు లేక లేకపోతే ఆధార్ కార్డు లేక ఇలాంటి పంప ఇంటికాడికి వెళ్ళండి. ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు? సర్పంచ్ గారు వచ్చారా? ఊరు సర్పంచ్ కదా. ఏం కాస్తా కాపోల్లా? ఏం పేరు? ఆ పేరు రమమ్మ. ఏం పని చేస్తాను? పేరేం పేరు? గుండుకూర. గుండుకూర? కుందుకూర. వయసు ఎంత?